ప్రభుత్వాలు ఏవైతే ఇబ్బంది పెట్టారో, డెవలప్మెంట్ లేక కనీసం ముఖ్యమంత్రి గారికి కేసీఆర్కి వారి కాన్స్టిట్యున్సీలలో మహాల్స్ కట్టడానికి డబ్బులు ఉంటాయి, కానీ మన ఆర్మూర్ అంటే మనం చాలా గొప్ప చెప్పుకుంటాం. అటువంటి మున్సిపాలిటీ చేసిన తర్వాత కేవలం ఇన్ని సంవత్సరాలు గ్రామ పంచాయతీలనే మున్సిపాలిటీ బిల్డింగ్ లేక పంచాయతీలోనే అంటా ఉన్నాం. అదేవిధంగా మీ అందరినీ ఒక యూనిట్గా ఉండండి, తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి గారికి టైం తీసుకొని ఈ బాధ్యత గల కౌన్సిలర్స్ కాబట్టి కనీసం వాళ్ళకి మున్సిపల్ బిల్డింగ్ కొరకు ఎస్టిమేషన్ చేసి డబ్బులు ఇప్పిస్తే ఆ కాన్స్టిట్యున్సీ పెద్ద రైతు వారి కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి చెప్తాను, ప్రయత్నం చేసుకుందాం. 2-3 రోజుల తర్వాత టైం తీసుకుంటాడు విజయరెడ్డి. అదేవిధంగా మీరందరు కూడా దయచేసి పాత కొత్త చిన్న చిన్న వాటికి ఇష్యూస్ చేసుకోకుండా చిన్న చిన్న ఇంటరే అన్నదమ్ములు కొట్లాడతాం, ఇదైతే పార్టీ అటువంటి దాన్ని పెట్టకుండా కొంతమంది దృష్టికి తీసుకురండి, అవన్నీ సెట్ చేసుకుందాం. మనం అందరం కలిసి ఏదైతే ఎలక్షన్లో ప్రజల కొరకు పని చేయటానికి ఎన్నుకున్నామో ఆ పనులు గుర్తించుకుంటూ దశల వారీగా పనులు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ పుణ్యాత్ముడు చేసిన భాగ్యాలకు 7 లక్షల కోట్లకు అడ్డిలకు జరిపోయే